నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో 75వ రోజుకు చేరిన ఆందోళనలు. జలదీక్షతో నిరసన తెలిపిన యువజన జేఏసీ, ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ రైతన్నలు. పుడమి తల్లికి, ఆడపిల్లకు రక్షణగా నిలుద్దామంటూ నగరంలో 3K రన్. ఆడపిల్లను రక్షించుకోకుంటే సమాజం అమ్మలేని అనాథగా మారుతుందన్న ఏసీపీ సూర్యచంద్రరావు. నగరంలో కొనసాగుతున్న టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు. సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వ వైఖరిపై నేతల మండిపాటు. జగన్ సర్కార్పై జనసేన ఫైర్. సంక్షేమ ప్రభుత్వం కాదు, రద్దుల ప్రభుత్వమని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజధాని ఆందోళనలు 75వ రోజుకు చేరాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ యువజన జేఏసీ జలదీక్షకు దిగింది. రాయపూడి కృష్ణాఘాట్లో ప్లకార్డులు చేతపూని జలదీక్ష చేశారు. మూడు రాజధానులు వద్దు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు 75వ రోజుకు చేరాయి. అమరావతి యువజన జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. రాయపూడిలోని కృష్ణానదిలో సేవ్ అమరావతి అంటూ ప్లకార్డులు పట్టుకుని జలదీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు సేవ్ అమరావతి అంటూ నినదించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కులమతాలు వర్గాల వారీగా విభజించి పాలిస్తున్నారన్నారు. రైతులు మహిళల మనోధైర్యం దెబ్బతీసేలా పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం పొలాలు ఇచ్చిన రైతులను విస్మరించవద్దని కోరారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేద ప్రజల ఇళ్లు, ఇంటి స్థలాల విషయంలో వైసీపీ ప్రభుత్వం వక్ర మార్గం విడనాడాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కోరారు. అర్హులైన అందరికీ సొంత ఇళ్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని మాచవరంలో జన చైతన్య యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపున వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ, నగరంలో పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్నారని, అలాంటి వారికి ఆక్షేపణలు లేని రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. గతంలో అర్హులైన వారిని పక్కన పెట్టి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఇవ్వటం మంచిది కాదని హితవు పలికారు. దాన్ని పంచనామా చేసి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరున మార్చడానికి ఆ రోజున చట్టం చేయబడింది. మూడోది, ఈ యొక్క ల్యాండ్స్ యొక్క క్లాసిఫికేషన్, అది గతంలో అక్కడ చెరువు ఉండేది, తర్వాత దాన్ని పూడిపోయి అవి ఇల్లు కట్టుకోవడం జరిగింది. దాన్ని క్లాసిఫికేషన్ మార్చడం, లేదా శ్మశాన భూమి ఉంది దాన్ని రెవెన్యూ భూమిగా మార్చడం, మార్చి పట్టాలు ఇవ్వటం మూడో సమస్య. ఈ మూడింటి పరిష్కారం కోసం చట్టం చేసి ఆర్డినెన్స్ చేస్తే
మరి ఈ ప్రభుత్వం ఆ మిగతా రెండింటిని రద్దు చేసి కేవలం కొత్త వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్పి దాన్ని గతంలో మన తూర్పు నియోజకవర్గంలో సుమారు 9000 మందికి దాంట్లో ఈ 6వ డివిజన్ కానివ్వండి 4వ డివిజన్. గణ్య ప్రసాద్ మాట్లాడుతూ 10 నెలల పాలనలో పేద ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న అన్న క్యాంటీన్లు పండుగ కానుకలు రద్దు చేశారని మండిపడ్డారు. సమస్యలు తెలుసుకుంటూ మరి గత 9 మాసాలుగా ఈ రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో మరి రద్దులు హద్దులు లేని రద్దులు ఏదైతే ఉందో ఇసుక ఉచితంగా ఇచ్చే ఇసుకను రద్దు చేశారు, అట్టాగే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు, అట్టాగే పేదవాడికి పండగలకు ఇచ్చే రంజాన్ తోఫా కానీ సంక్రాంతి కానుక కానీ రద్దు చేశాడు. ఇలా ప్రజా జీవితాలతో అనేక రకమైన భారాలు మోపుతూ ఉన్నాడు. అలాగే ఇవాళ చూసుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు మరి అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి జేటాక్స్ రూపంలో ఇవాళ వసూలు చేస్తున్నారు. ఇవాళ చూసుకున్నట్టుగా జగన్ సర్కార్పై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేదలకు ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తోందని దుయ్యబట్టారు. విజయవాడలోని పేదలకు రాజధానిలోని వివాదాస్పద భూములు కేటాయించడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఉగాది నాటికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పేదలకు ఇస్తామన్న 15,000 ఇంటి స్థలాలు ఇవ్వకుంటే మంత్రి వెల్లంపల్లి ఇంటిని ముట్టడిస్తామని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ హెచ్చరించారు. విజయవాడ వన్ టౌన్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడుతూ లక్షలాది పెన్షన్లు రద్దు చేసి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైతు కుటుంబాలకి అన్యాయం చేయడం, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకి సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా ఆయా కార్పొరేషన్ నిధుల్ని ఇతర సంక్షేమ పథకాలకి మళ్లిస్తా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపుల స్వయం ఉపాధి పథకాలని 20 లక్షల కుటుంబాలకి రద్దు చేసి మరొక పక్కన ఇప్పటి వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి ఫీజుని చెల్లిస్తామని పదే పదే ప్రకటనలు చేసి ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం వద్ద అసలు భూమి ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యేలు జై అమరావతి అనుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని తిప్పికొట్టాలని మహేష్ పిలుపునిచ్చారు. ఉగాది మరుసటి రోజునే మంత్రులను ముట్టడిస్తా 15,000 ఇళ్ల కొత్త పట్టాల జాబితా మంజూరు చేయాలి. పశ్చిమ నియోజకవర్గంలోనే 15,000 మంది లబ్ధిదారులకి కూడా అధికారుల సమక్షంలో మంజూరు చేయాలి. పాత ఇళ్ల పట్టాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వాటిని గనక కొత్త ఇళ్ల పట్టాల జాబితాలో చేర్చినా సరే మిమ్మల్ని ఊరుకునేటువంటి పని లేదని హెచ్చరిస్తా ఉన్నా. మీకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొత్త ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. ఇందులో ఏ ఒక్క అంశం తేడా వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి మంత్రిని కానీ ఉపేక్షించేటువంటి పని లేదు. తప్పనిసరిగా మీ ఇంటిని పేద ప్రజల సంక్షేమం గురించి పేద ప్రజల అభివృద్ధి గురించి తప్పనిసరిగా ఉగాది మరుసటి రోజున ఆడపిల్లలను రక్షించుకోవడంలో చట్టాలతో పాటు మానసిక దృక్పథంలో మార్పు రావాలని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. మహిళల రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సేవ్ గర్ల్స్ సేవ్ మదర్స్ పేరిట హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ను ఆయన ప్రారంభించారు. నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే హెల్పింగ్ హ్యాండ్స్ మరో సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆడపిల్లలను జన్మనిచ్చిన తల్లులను రక్షించాలని అవగాహన కల్పిస్తూ విజయవాడలో 3K రన్ను నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన అవగాహన రన్లో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఏసీపీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ సృష్టికి మూలమైన తల్లులను ఆడపిల్లలను రక్షించుకోవడానికి చేపట్టిన కార్యక్రమం అభినందనీయమన్నారు. మన హెల్పింగ్ హ్యాండ్స్ అలాగే సాగర్ సొల్యూషన్ వారి ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ చిల్డ్రన్ అనే కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్లో ఒక గర్ల్ని ఒక ఆడపిల్లని సంరక్షించుకోవడానికి మన సమాజంలో చట్టాలతో పాటుగా మన మానసిక దృక్పథంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ చక్కటి అవగాహన కార్యక్రమం అలాగే ప్రతి వార్డులోనూ కూడా చైతన్యం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన వారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమానికి వసుంధర డైమండ్స్, సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్తో పాటు పలు సంస్థల సహకారం అందించారు. ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే రేపు మన సమాజం అమ్మలేని అనాదిగా మారుతుందని, పొడమి తల్లికి ఆడపిల్లకి రక్షణగా నిలుద్దామంటూ ప్లకార్డులు చేతపట్టారు. సేవ్ గర్ల్స్, సేవ్ మదర్స్ అంటూ నినాదాలు చేశారు. ఆ కాన్సెప్ట్కి వసుంధర డైమండ్ రూఫ్ ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. సో ఆడపిల్లను కాపాడుకోవాలి అంటే అందరూ కృషి చేయాలి. ఆడపిల్లను కాపాడుకోవాలంటే ముందు మగవాళ్ళు కృషి చేయాలి. సో ప్లీజ్ సేవ్ ద గర్ల్, సేవ్ మదర్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 నెలల పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను విజయవాడ నగరంలోని 54వ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 10 నెలల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, నేడు అన్ని రేట్లను పెంచి ప్రజలపై భారం మోపిందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలను పేదవారికి దూరం చేసిందన్నారు. రిలయన్స్ అంబానీ లాంటి వారితో భేటీ అయింది ప్రజల కోసం కాదని, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసమని ఆరోపించారు. పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేశారు. పేదవాళ్ళు చదువుకుంటే 2000 నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని రద్దు చేశారు. అన్ని రకాలుగా పేదవాళ్ళని ఇబ్బందుల పాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా చైతన్య యాత్రలు మొదలుపెట్టాం. ఆఖరికి తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడ నగరానికి 100 ఇళ్ళు మంజూరు చేసి, ఆ రోజు 100 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసి ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు. 10,000 ఇళ్ళు పూర్తయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్ళు కూడా ఆ రోజు పేద వర్గాలకి ఇవాళ మళ్ళీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్ ఎవరు ముందుకు రావట్లా, పని అయితే జరగట్లా. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇవాళ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాం. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో విధి విధానాలు పేదలకు అన్యాయం చేసేవిగా ఉన్నాయని పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు తప్పుపట్టారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములను వారి దగ్గర నుంచి తీసుకుని మళ్లీ పేదలకు ఇవ్వాలన్న ఆలోచన సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న సంక్షేమ గృహాలను పేదలకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు పేదలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములు, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్ల స్థలాలపై జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాజధాని ప్రాంతం నివాసయోగ్యం కాదని ప్రభుత్వం ఓ పక్క చెబుతూనే మరోపక్క పేదలకు అక్కడ ఇంటి స్థలాలు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. గతంలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను తిరిగి తీసుకుని మళ్లీ పేదలకు ఇవ్వాలనే నిర్ణయం దారుణమైందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికే అనేక జిల్లాల్లో సంక్షేమ గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటిని ముందుగా పేదలకు పంపిణీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుమ్మరికుంటలు లేకపోతే చాకల చెరువులు, ఇట్లా చాలా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలతో రిలేటెడ్ అయిన పనులు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన భూములని కూడా ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నారు. అట్లాగే పట్టాలు ఉన్న భూములు ఏవైతున్నాయో, అసైన్ ల్యాండ్స్ ఏవైతున్నాయో, అవి గతంలో ఇచ్చినటువంటి సాగు చేసిన క్రమంలో ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా తీసుకుని ఈ రోజున పేదలకు పట్టాలు పంపిస్తున్నారు. అంటే పట్టాల పంపిణీ అనేది ఒక ఏలమెరి తిరణాలుగా చేస్తున్నారు తప్ప దానిలో ఎక్కడా కూడా శాస్త్రీయత లేదు. ప్రధానంగా ఈ ప్రాంతంలో నుంచి కృష్ణా గుంటూరు జిల్లా నుంచి దాదాపుగా 100,000 పైచిలుకు మందికి ఈరోజున అక్కడ ఒక 1,125 ఎకరాలు భూములు పట్టాల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే నువ్వు చెబుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ప్రకారం అది మునిగిపోయే ప్రాంతం అని, పునాదేశ కూడా కష్టమని, ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తూ పేదలను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలనే అభిప్రాయం సరైనది కాదు అది. సో నువ్వు ఎక్కడో చోట ఇవ్వాలనేటువంటి ఆరాటమే తప్ప శాస్త్రీయంగా. ఈ సందర్భంగా దళిత సంఘం నేత మేళం భాగ్యారావు మాట్లాడుతూ, ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న హడావుడి తప్ప ప్రభుత్వ విధి విధానాల్లో శాస్త్రీయత లేదని విమర్శించారు. గతంలో పేదలకు ఇచ్చిన భూములను, స్థలాలను తీసుకోవటం చట్ట వ్యతిరేకమని ఆయన దుయ్యబట్టారు. పేదలకు ఒక సెంటు భూమి కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. సెంటు స్థలంలో ఒక ఇంటిని ఏ విధంగా నిర్మించుకుంటారని ఆయన ప్రశ్నించారు. డబ్బులు నిధులు కేటాయించి ప్రభుత్వం భూమిని, అవసరమైనటువంటి భూమిని కొని పేదలకు స్థలాలు ఇవ్వాలి, అంతేగాని పేదల భూములు లాక్కొని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తారు? అసలు ఇదేం పద్ధతి? ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ఈ అసైన్డ్ భూములు ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళు పేదలు, నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, వాళ్ళు దాని మీద ఆధారపడి, భూమి మీద ఆధారపడి బతికే వాళ్ళ యొక్క జీవనోపాధుల కోసం ఇచ్చిన భూములు. వాటిని తిరిగి లాక్కోవడం అనేది చట్ట వ్యతిరేకం, మరి ఇది రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళ జీవించే హక్కుని, వాళ్ళకి సంబంధించిన భూముల్ని ప్రభుత్వం కాపాడాలి. తర్వాత ప్రభుత్వం కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక సెంటు. బీజేపీ పాలనలో దేశంలో మతోన్మాదుల దాడులు పెరిగిపోయాయని లౌకిక ప్రజాతంత్ర ఐక్యవేదిక ఆరోపించింది. రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను రూపొందిస్తూ కేంద్రం దేశ ప్రజలను విభజిస్తోందని ఐక్యవేదిక అధ్యక్షులు బుడ్డిగా జమీందార్ విమర్శించారు. ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మతోన్మాదుల ఆగడాలను నిలువరించాలని లౌకిక ప్రజాతంత్ర ఐక్యవేదిక సంగమం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు ప్రజాసంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలో అరాచక శక్తులు పేటరేకిపోతున్నాయని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఐక్యవేదిక అధ్యక్షులు జమీందార్ మాట్లాడుతూ, ఢిల్లీ అలర్లను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 48 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనపై వైసీపీ టీడీపీ నేతలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. షాహీన్ బాగ్ ఉద్యమకారుల మీద ఏకపక్షంగా జరిపినటువంటి దాడి అని మేము భావిస్తున్నాం. దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. నిజానికి అమిత్ షా ఈ పాటికి రాజీనామా చేసి ఉండాలి. ఇతరుల నైతిక బాధ్యతని ప్రశ్నించడమే తప్ప వాళ్ళు దీనికి నైతిక బాధ్యత వహించే వాళ్ళుగా ఎప్పుడూ లేరు. కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలి. అదేవిధంగా మొత్తం ఇప్పటివరకు ఈ షాహీన్ బాగ్ ఆందోళనలో పాల్గొంటున్నటువంటి ప్రజానీకానికి రక్షణ కల్పించాలి. ఢిల్లీలో సిక్కు, ఇస్లామిక్, హిందూ మతాలకు చెందిన ప్రజలందరూ ఈ ఘర్షణల సందర్భంగా అపూర్వమైన ఐక్యతను ప్రదర్శించారు. కొండపల్లిలో వేంచేసి ఉన్న హజ్రత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా మహోత్సవాలను మార్చి 5-6 తేదీల్లో వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీ అధ్యక్షులు అల్తాఫ్ రజా తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు హజ్రత్ ఇమాం హుసేన్ వంశీకులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మార్చి 5 తేదీన నిర్వహించనున్న గంధం మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అల్తాఫ్ రజా కోరారు. ఈ దర్గా వచ్చే భక్తులు ఇబ్బంది లేకుండా మాట్లాడి ఈ బిర్జీని వెడల్పు చేయాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అట్లాగే ఈ ఉరుసుమ ఉత్సవానికి వచ్చే భక్తులు లక్షలాది భక్తులు వస్తారు కాబట్టి వారి సౌకర్యం కోసం పూర్తిగా కింద నుంచి కాలినడక ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా పూర్తిగా స్పందించి 40 సంవత్సరాల నుండి ఎన్టీడీపీఎస్ యాజమాన్యం, ఇక్కడ కరెంటు సదుపాయం కానివ్వండి, ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయటం, ఏనాడైతే బాబా గారు
నలభై సంవత్సరాల కిందట ఎన్టీపీఎస్ వచ్చినప్పుడు చుట్టూతా పహారీ నిర్మించి బాబాగారి దగ్గర వచ్చే భక్తులను రాకుండా ఆపేయడం జరిగింది. అప్పుడు స్వయంగా సయ్యద్ షా బుఖారీ బాబా గారు వారి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వారి కల్లో కనబడి నాకు మీరు నా దగ్గర వచ్చే భక్తులకు ఆపేయడం జరిగింది, నా దగ్గర వచ్చే భక్తులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీ ఎన్టీడీపీఎస్ ఏదైతే మిషనరీ ఉందో అది నా దగ్గర వచ్చే భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేంత వరకు కూడా అది స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఇంజనీర్లు అందరూ కూడా బాబాగారిని దర్శించి బాబాగారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళు క్షమాపణ కోరడంతో ఆ మిషనరీ రష్యా నుండి దేశ హోండా యాక్టివా 6G టూ వీలర్ని నూతనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. యువతతో పాటు అందరికీ ఈ వెహికల్ నచ్చుతుందని, BS6 ప్రమాణం కలిగిన తొలి వాహనమని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. హోండా యాక్టివా 6G టూ వీలర్ లాంచింగ్ కార్యక్రమం BRTS రోడ్లోని TGIFF నందు శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం హోండా కంపెనీ ప్రతినిధి జోనల్ హెడ్ సర్వీస్ పార్థసారథి, జోనల్ హెడ్ సేల్స్ అనంత్, ఏరియా ఇన్ఛార్జ్ సేల్స్ సునీల్ రెడ్డి, ఏరియా ఇన్ఛార్జ్ సర్వీస్ షహనవాజ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా అన్విత హోండా జనరల్ మేనేజర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఈ వాహనం యొక్క ప్రత్యేకతలు తెలియజేశారు. 12 inches ఫ్రంట్ వీల్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, డబుల్ లిడ్ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్ స్విచ్ ఆన్ ఆఫ్, సైలెంట్ స్టార్ట్స్ మరియు 10% అధిక మైలేజ్ ఈ వాహనం ద్వారా లభిస్తాయన్నారు. BS6 ప్రమాణం కలిగిన తొలి వాహనమని స్పష్టం చేశారు. వాహనదారులకు ఎంతో మంచి ఫీల్ ఈ వాహనం ద్వారా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర హోండా MD మధు, సంతోష్ హోండా MD శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో నంబర్ వన్ సెల్లింగ్ స్కూటర్ అంటే హోండా యాక్టివా. ఈ యాక్టివాలో కూడా ఇప్పుడు వచ్చేసి 6G మోడల్ లాంచ్ చేయడం జరుగుతుంది. హోండా ఆల్మోస్ట్ 18-19 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో లీడింగ్ బ్రాండ్. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇష్టమైన స్కూటర్. ఇది మైలేజ్ పరంగా కానీ, కంఫర్ట్ పరంగా కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ అన్ని విధాలు కూడా హోండా యాక్టివా నంబర్ 1. అందుకనే నంబర్ 1 సెల్లింగ్ బ్రాండ్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి హోండా యాక్టివాకి. ఈరోజు దాంట్లో లేటెస్ట్ వెర్షన్ 4 హోండా యాక్టివా వచ్చేసి స్టార్ట్ చేసిన తర్వాత 2G, 3G, 4G, 5G తర్వాత ఇప్పుడు కొత్తగా 6G వెర్షన్ లాంచ్ చేయడం జరిగింది. 6G వెర్షన్ అంటే కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. భారత ప్రభుత్వం April 1 నుంచి యూరో నామ్స్ని సవరించింది. BS6 యూరో నామ్స్ ఇంప్లిమెంట్ అవుతుంది April 1 నుంచి. దానికన్నా ముందుగానే ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతిలో 75వ రోజుకు చేరిన ఆందోళనలు, జలదీక్షతో నిరసన తెలిపిన యువజన జేఏసీ, ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ రైతన్నలు. పుడమి తల్లికి ఆడపిల్లకు రక్షణగా నిలుద్దామంటూ నగరంలో 3K రన్. ఆడపిల్లను రక్షించుకోకుంటే సమాజం అమ్మలేని అనాథగా మారుతుందన్న ఏసీపీ సూర్యచంద్రరావు. నగరంలో కొనసాగుతున్న టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు, సంక్షేమ పథకాల పట్ల ప్రభుత్వ వైఖరిపై నేతల మండిపాటు. జగన్ సర్కార్పై జనసేన ఫైర్, సంక్షేమ ప్రభుత్వం కాదు రద్దుల ప్రభుత్వమని ధ్వజం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.